అబద్ధాలను వాస్తవాలుగా చిత్రీకరించడం పిల్లి బ్రదర్స్ కి వెన్నతో పెట్టిన విద్య. చేసిన డ్రామాలు మొత్తం బయటపడుతున్నాయని పెయిడ్ ఆర్టిస్టులు పెయిడ్ యూట్యూబ్ ఛానళ్లను అడ్డం పెట్టుకుని ఎన్నాళ్ళు జనాలను మోసం చేస్తావు పిన్నెల్లి? నీ అక్రమాలకు మోసాలకు అంతో పంతు ఉండదా? అయినా తప్పు నీది కాదులే. మీ పార్టీ అధ్యక్షుడు నీ గంజాయి జగ్గు నుంచే నీకు వారసత్వంగా వచ్చిందిలే. దానికి సాక్ష్యం కుప్పం ప్రాజెక్టు మొదలు పెట్టే ముందు నీ పెత్తందారుడు తాత్కాలికంగా గేటు ఏర్పాటు చేసి మీటింగ్ అయిపోగానే కనీసం వాటర్ దిగువ ప్రాంతాలకు 5 కిలోమీటర్లు కూడా ప్రవహించకుండానే కిరాయికి తెచ్చిన గేట్లను తీసుకెళ్లారు. మీ మోసాలను అక్కడి రైతులు బయటపెట్టి రోడ్డెక్కగానే తిరిగి తీసుకొచ్చారు తప్ప ఆ ప్రాజెక్ట్ నిర్మించాలని అసలు మీ పార్టీకి లేదు. ఇప్పుడు అదే విధంగా వరికపుడిసల ప్రాజెక్టును కూడా ఎలక్షన్ కోడ్ రేపు ఎల్లుండిలో పడుతుంది అనగా నెల్లూరు బెట్టింగ్ ముఠా డాన్ ఇక్కడికి తీసుకొచ్చి వాడి చేతికి ప్రొక్లైనర్ స్టీరింగ్ ఇచ్చి నువ్వు నీ తమ్ముళ్ళు క్లీనర్లుగా కూర్చుని ఏదో పనులు చేస్తున్నావు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నావు. నువ్వు నీ అనుచర వర్గంతో ప్రాజెక్టు ప్రారంభం రోజు 5 ప్రొక్లైనర్లతో పనులు మొదలుపెట్టి ఇప్పుడు 1 జేసీబీతో పనులు చేస్తున్నావు అని ఎన్నాళ్లు జనాలకి భ్రమ కల్పిస్తావు. నీకు నిజంగా నీ పనుల మీద చిత్తశుద్ధి ఉంటే అటవీ భూముల్లో పనులు మొదలుపెట్టే దమ్ముందా? అటవీ భూములకు నిధులు కేటాయించిన కాగితాలెక్కడా? బడ్జెట్ సమావేశాల్లో ఎన్ని కోట్లు డబ్బులు రిలీజ్ చేశారు? ఈ 3 ప్రశ్నల్లో ఒక్క దానికైనా సమాధానం చెప్పలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమా?